హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మనం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఐదు ప్రదేశాల గురించి తెలుసుకుందాం మీరు కనుక పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు పూర్తిగా చూడండి లెస్ బిగన్ ద షో స్కెల్టెన్ కోస్ట్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో స్కెల్టెన్ కోస్ట్ కూడా ఒకటి ఇది ఎక్కడ లొకేట్ అయి ఉందంటే నార్త్ నమేబియాలో లొకేట్ అయి ఉంది ఇది క్యూనే రివర్ నుండి సౌత్ కోస్ట్ క్యూనే రివర్ నుండి శాప్కో రివర్ వరకు ఇది స్ట్రెచ్ అయి ఉంది దీనికి స్కెల్టెన్ కోస్ట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఒకవేళ మీరు కనుక ఈ కోస్ట్లో సర్వైవ్ చేస్తున్నట్టయితే దీంట్లో సర్వైవల్ ఛాన్సెస్ దాదాపు జీరో పర్సెంట్గా సర్వైవల్ ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఒకవేళ మీరు ఈ కోస్ట్ని చూసినట్టయితే మీరు ఎక్కడ చూసినా సరే మీకు వేల్స్ యొక్క బొక్కలు మళ్ళీ ఎలిఫెంట్ యొక్క ఎముకలు ఇలా మీకు ప్రతి ఒక్కటి బర్డ్స్ యొక్క యానిమల్స్ యొక్క ఎముకలే కనిపిస్తూ ఉంటాయి అందుకే దీనికి స్కెల్టెన్ కోస్ట్ అనే బిరుదునిచ్చారు ఒకవేళ మనిషి కనుక ఇక్కడ సర్వైవ్ చేసుకున్నట్టయితే దాదాపు జీరో పర్సెంట్ సర్వైవల్ ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఒకవేళ ఇక్కడ సర్వైవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అదే ఎవరు అంటే ఎవరైతే స్మగ్లర్స్ అండ్ డాన్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ సర్వైవ్ చేసుకుంటున్నారు అని ప్రజలు చెప్పుకుంటుంటారు ఒకవేళ ఇక్కడ సర్వైవ్ చేయాలి అంటే లాక్ ఆఫ్ ఫుడ్స్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ హాట్ హాట్ బ్లో విన్స్ వస్తూ ఉంటాయి వారిని అన్నింటినీ తట్టుకునే ఇందులో సర్వైవ్ చేయాలి డెడ్ రోడ్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో డెడ్ రోడ్ కూడా ఒకటి ఇది డెడ్ రోడ్ ఎందుకు ప్రమాదకరమైన ప్రదేశమా అంటున్నామంటే ఈ డెడ్ రోడ్ దాదాపు సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ వరకు స్ట్రెచ్ అయి ఉంది అలాగే ఇది ఎక్కడ లోకేట్ అయి ఉందంటే అమెజాన్ ఫారెస్ట్ నుండి లోకల్ సిటీ ఏరియాస్ దగ్గరలో అయి ఉంది దీనిలో ఎవరైనా ఏ సేల్ చేయాలనుకున్నా కానీ ఈ డెడ్ రోడ్ని దాటి వెళ్ళి సేల్ చేయాలి అలా సేల్ చేయాల్సి వచ్చినప్పుడు దాదాపు ఇయర్లీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ చనిపోతున్నారు అంటే ఈ రోడ్కి ఎలా ఉంటుందంటే దాదాపు ఎవరి ఎవ్రీ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ మీటర్స్కి ఒక టర్న్ ఉంటుంది ఈ టర్న్స్ని హ్యాండిల్ చేస్తూ సర్వైవ్ చేయడం అంటే చాలా కష్టం ఎవ్రీ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ మీటర్స్ ఒకవేళ ఫ్రెండ్ నుండి కనుక వెహికల్ వస్తున్నట్టయితే సైడ్ తీసుకోవడానికి కూడా ఎలాంటి ఛాన్సెస్ ఉండవు డైరెక్ట్గా లోయలో పడిపోవడమే అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో దీన్ని కూడా ఒకటిగా నియమించారు ఎందుకంటే దీనిలో ఎవ్రీ ఇయర్ వచ్చేసి దాదాపు త్రీ హండ్రెడ్ అండ్ కిల్స్ జరుగుతున్నాయి అది కూడా డ్రైవర్స్తో సహా వన్యప్రాణులు కూడా చనిపోతున్నాయి డోరాఫిల్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో డోరాఫిల్ కూడా ఒకటి డోరాఫిల్ కూడా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం అని ఎందుకు పిలుస్తున్నారంటే మీకు మిథెల్ ఐసోసినేట్ గ్యాస్ అంటే తెలుసు మిథెన్ గ్యాస్ అంటే కూడా తెలుసు మిథెన్ గ్యాస్ అనేది భూపాల్లో రిలీజ్ అయింది భూపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ అప్పుడు రిలీజ్ అయినప్పుడు చాలామంది ప్రాణాలు కోల్పోయారు అలాగే ఈ డోరాఫిల్ అనే కేవ్ ఉంటుంది ఈ కేవ్లో దాదాపు మిథెన్ గ్యాస్ రిలీజ్ అవుతుందని నైన్టీన్ సెవెంటీ వన్లోనే ఒక సైంటిస్ట్ గుర్తించాడు ఈ గ్యాస్ రిలీజ్ అవ్వడం ద్వారా చాలా మంది ప్రాణాలు కోల్పోతారని అక్కడ తను ఒక మండి రవ్వను రాజేసి వచ్చాడు ఇప్పటి వరకు అది అలా మండుతూనే ఉంది దాదాపు ఇది ఇరవై రెండు రెండు వందల ఇరవై ఫీట్ల లాంగ్తో రెండు వందల ఇరవై ఫీట్ల ఎత్తుతో దాదాపు అరవై ఆరు ఫీట్ల వెడల్పుతో ఇది ఉంది దీనిని ఇప్పటి వరకు అలాగే మండుతూ ఉంది ఇది ఉందంటే దాదాపు రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఎక్కడ నుండి అంటే టర్కమేస్తాన్ నుండి అంటే ఇది ఎంత ప్రమాదకరమైన ప్రదేశంలో ఆ ప్రజలందరూ దీనిని డోరాఫ్ అని పిలుచుకుంటారు ఎందుకంటే అది ఎప్పుడైనా కానీ ఒకవేళ ఒక మనిషి ఎంటర్ అయినట్టయితే మొత్తం మాడిపోక తప్పదు అంతగా మండుతూ అంతగా అగ్ని రవ్వలను జా చేస్తూ అంత డేంజరస్గా ఉంటుంది ఈ ప్రదేశం స్నేక్ ఐలాండ్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో స్నేక్ ఐలాండ్ కూడా ఒకటి ఇది బ్రెజిల్లో లొకేట్ అయి ఉంది ఈ ఐలాండ్లో మీరు ఎక్కడ చూసినా కానీ మొత్తం పాములే ఉంటాయి మనుషులు సర్వైవ్ చేయడానికి జీరో పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి మనుషులు స్టెప్ చేయడానికి కూడా ఇందులో ఛాన్స్ ఉన్నది ఇది గమనించిన బ్రెజిల్ గవర్నమెంట్ ఈ ప్రదేశానికి వెళ్ళడం ఇల్లీగల్ చేసింది అంటే ఒక మనిషిని కూడా ఈ ప్రదేశంలోకి అలో చేయదు దీనిలో నేను మీకు జరిగిన ఒక స్టోరీ చెప్తాను వినండి ఇందులో ఒక ఫిషర్మ్యాన్ అట ఫిషెస్ పట్టడానికి వెళ్ళాడట అప్పుడు తిను అక్కడ పాములో ఉన్న ఐలాండ్లోకి స్టెప్ చేశాడట పాములు ఉన్న ఐలాండ్లోకి స్టెప్ చేసినప్పుడు తనని మొత్తం అన్ని పాములు కలిపి అటాక్ చేసి తన యొక్క ఎముక ఎముకలు తప్ప తనని మొత్తాన్ని బాడీని చేసుకొని తన ఎముకల్ని మాత్రమే మిగిల్చాయట దీన్ని గమనించిన అక్కడ వాసులు ఈ ఐలాండ్లోకి వెళ్ళడం కూడా నిషేధించుకున్నారు ఈ ఐలాండ్లో మీరు ఎక్కడ చూడని అద్భుతమైన స్పిట్టర్ కోబ్రాస్ మొత్తం ప్రపంచంలోనే వణికించే బ్లాక్ కోబ్రా అడవి తాజులు అన్ని డిఫరెంట్ పాములు మొత్తం ఈ ఆదేశంలోనే ఉంటాయి లేక్ నాట్రోన్ లేక్ నాట్రోన్ అనేది ప్రపంచంలోనే ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటిగా నియమించారు ఇది ఎందుకంటే దీంట్లో పిహెచ్ వాల్యూ రేంజ్ వచ్చేసి దాదాపు టువెల్వ్గా ఉంటుంది పిహెచ్ వాల్యూ రేంజ్ టువెల్వ్గా ఉన్నప్పుడు మనం ఆ వాటర్ని తాగలేము దాదాపు అక్కడ విండ్ ద్వారా సర్వైవ్ కూడా చేయలేము అక్కడ విండ్ చాలా హాట్గా బ్లో అవుతుంది అలాగే అక్కడ మన పక్షులకి వాటికి టూ పాయింట్ ఫైవ్ మిలియన్ ఇయర్స్ పక్షులు కూడా అక్కడ సావాసం చేస్తున్నాయని నమ్ముతూ ఉంటారు ఇదిని ఎందుకు ప్రపంచంలోనే ప్రమాదకరమైన ప్రదేశంగా నియమించారంటే ఇందులో ఉండే వాటర్లో కలిసే రెడ్ కలర్ బ్యాక్టీరియా గురించే దీన్ని ప్రపంచంలోనే ప్రమాదకరమైన ప్రదేశంగా నియమించారు ఇప్పుడు కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ పొందండి ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్